గ్రామాల్లో నూతన పాలకవర్గం కొలువుదీరింది. ఇటీవల ఎన్నికలైన గ్రామ పంచాయతీ పాలకవర్గం బాధ్యతలను స్వీకరించారు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో ఈనుగొండ జితేందర్ రెడ్డి సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనను అభినందిస్తూ మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ సన్మానం చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో ఈనుగొండ జితేందర్ రెడ్డి సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు ఉప సర్పంచ్, వార్డు సభ్యులు గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రత్యేక అధికారి నుంచి బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్తో పాటు ఎంపీడీఓ హరిప్రియ, గ్రామస్తులు హాజరై నూతన పాలకవర్గాన్ని బుకేలు, పూలమాలలు, షాల్వాలతో సన్మానించారు. కొత్తపల్లి గ్రామంలో ఎన్నికొండ జితేందర్ రెడ్డి తిరుగులేని నాయకునిగా ఎదిగారు. గతంలో మాజీ సర్పంచ్గా పనిచేసిన జితేందర్ రెడ్డి మరోసారి సర్పంచ్ పీఠాన్ని అధిరోహించారు. ఆయన రెండుసార్లు ఎన్నిక కాగా ఆయన సతీమణి ఎన్నికొండ శైలజ 5 ఏళ్లు సర్పంచ్గా గ్రామాన్ని పాలించారు. రిజర్వేషన్ అనుకూలించడంతో జితేందర్ రెడ్డి కుటుంబం 5 ఏళ్ల పాటు సర్పంచ్గా కొత్తపల్లి గ్రామానికి సేవలు అందించారు. మరో 5 ఏళ్లు సేవ చేసే అవకాశాన్ని గ్రామస్తులు తిరిగి జితేందర్ రెడ్డికి అప్పగించారు. గ్రామాలను అభివృద్ధి చేసుకుని ఆదర్శంగా తీర్చిదిద్దాలని నూతన పాలకవర్గానికి మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ సూచించారు. గెలుపు తర్వాత అందరూ కలిసికట్టుగా ఉండాలని తెలిపారు. అభివృద్ధిలో పోటీ పడుతూ పనులు చేసుకుంటూ ప్రజల అభిమానాలను పొందాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాలని కోరారు. కొత్త చట్టం ప్రకారం సర్పంచుల బాధ్యతలు మరింత పెరిగాయని తెలిపారు. ప్రజా సమస్యలు పరిష్కరించినప్పుడే గౌరవం దక్కుతుందని వెల్లడించారు. గ్రామాల అభివృద్ధిలో తన వంతు సహకారం ఉంటుందని తెలిపారు. కనీస మౌలిక అవసరాల విషయంలో కానీ మరి ఎప్పటికప్పుడు గ్రామాభివృద్ధిలో అందరూ సహకారం తీసుకుంటామని ఈరోజు మనస్ఫూర్తిగా మేము తెలియజేస్తున్నాము. గ్రామాల్లో కూడా కొత్తపల్లి అంటే మన రసమయ్య బాలకృష్ణ ఎమ్మెల్యే గారికి అమితమైన ప్రేమ. ఈ గ్రామంలో ఇంత అభివృద్ధి జరిగింది అంటే కూడా కారణం ఎమ్మెల్యే గారి కృషి చాలా ఉంది. అలాగే రాబోయే రోజుల్లో కూడా మన గ్రామంపై ఇదే విధమైన ప్రేమతో చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సహకరించినారు. ముందు ముందు భవిష్యత్తులో కూడా వారి సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని మనసారా కోరుకుంటున్నాను.